ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వరంగల్, హన్మకొండ, ములుగు, జనకమ, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో పలుచోట్ల వడగళ్ల వర్షం పడింది. వరద నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నర్సంపేట మండలం ఇటికాలపల్లిలో కురిసిన వడగళ్ల వానకు 100 గొర్రెలు మృతి చెందాయి. దెబ్బతిన్న ఇండ్లను, రైతుల పంటలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శించి ప్రజల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్పండి, నర్సంపేట నియోజకవర్గంలో అకాల వర్షాలతో భారీ నష్టం జరిగినట్లు తెలుస్తుంది, ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చిన్నపిల్లలు మొత్తం ఒక్క పిల్ల పట్టలేదు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఫోన్లలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్పండి, నర్సంపేట నియోజకవర్గంలో అకాల వర్షాలతో భారీ నష్టం జరిగినట్లు తెలుస్తుంది, ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అవునండి, నిన్నటి నుంచి కురుస్తున్న అకాల వర్షాలు వడగళ్ల వానతోటి తీవ్రమైనటువంటి నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా మిర్చి పంటలతో పాటు మేజ్ కానీ అదేవిధంగా ఇతర పంటలు కూడా డ్యామేజ్ వచ్చింది. సో ఇవాళ కూడా వర్షం, ఈరోజు కూడా కుంభవర్షం కురుస్తూ ఉన్నది. దీని యొక్క అంచనాను 1-2 డేస్లో అధికారులకు తెలియజేసి అంచనా వేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పటికీ పీల్లో తిరగడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా అనేక ఇళ్ళు కూడా నేలమట్టం కావడం జరిగింది, చాలా మందికి ఇంజరీస్ కూడా కావడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ యాక్టివిటీలో రాత్రి నుంచి కూడా అందరూ కూడా ఫీల్ ఉండడం జరిగింది. నాతో పాటు మా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఫీల్ ఉన్నాం. సో రేపటి తర్వాత కానీ అంచనా వేయడం జరుగుతుందండి. తప్పక ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం రైతులకు తప్పక మద్దతు ఉంటుంది. పంటలకు సంబంధించినటువంటి అంచనా రిపోర్టు వచ్చిన తర్వాత దానిపై ఫైనల్గా డిసిషన్ తీసుకోవడం జరుగుతుందండి. సుదర్శన్ రెడ్డి గారు చెప్పండి, చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచినట్టు తెలుస్తుంది, ఎప్పుడు పునరుద్ధరించే అవకాశం ఉంది? అవునండి, నల్లవెల్లి మండలం మొత్తం కూడా 5 సబ్స్టేషన్లు మొత్తం కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. దాదాపుగా 15-20 కిలోమీటర్ల మేర ఎలక్ట్రిసిటీ లైన్ మొత్తం కూడా కూలిపోవడం వల్ల ఈ యొక్క అంతరాయం అనేది తీవ్రంగా ఏర్పాటు కావడం జరిగింది. ఈరోజు కూడా ఎన్పిటిసిఎల్ సిబ్బంది కూడా తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు కూడా వర్షం చాలా ఎక్కువగా ఉండడంతో ఇది మరో 1 డే సమయం తీసుకునే అవకాశం ఉంది.
సుదర్శన్ రెడ్డి గారు చెప్పండి, వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు? ముఖ్యంగా ఏ పంటలు నష్టం జరిగింది, ఎంత తీవ్రత ఉంది అనేటువంటిది ఇంకా ప్రాథమికంగా అధికారులు అంచనా వేయాల్సినది. ఆ రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే ప్రభుత్వం తప్పక రైతులకు మద్దతుగా ఎంతో కొంత సహకారం అందించేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, వ్యవసాయ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్తాం. నమస్తే. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి గారు.